ఓ చోరీ కేసు ఇప్పుడు నెల్లూరులో కలకలం రేపుతోంది. ఆ దొంగతనం జరిగింది ఏ ఇంట్లోనో బ్యాంక్లోనో కాదు, కోర్టులో. ఇంతకీ కోర్టులో దొంగతనం చేసిన వాళ్ళెవరు? అక్కడ ఏ వజ్ర వైడూర్యాలు ఉన్నాయని దోచుకెళ్లారు? జిల్లా కోర్టు ఆవరణలోని నాలుగవ అదనపు జ్యుడిషియల్ కోర్టులో దొంగతనం కలకలం రేపుతోంది. కోర్టులో ఒక కేసుకు సంబంధించిన ఆధారాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ కేసులో తాజాగా మంత్రి పదవి దక్కిన కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అమాత్యుడు నిందితుడిగా ఉన్న నకిలీ పత్రాలు, స్టాంపుల కేసులో కీలక ఆధారాలు ఇప్పుడు గల్లంతయ్యాయి. అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని కొన్ని ఆధారాలు తీసుకువచ్చారు. వాటి జిరాక్స్ కాపీలను మీడియాకు కూడా రిలీజ్ చేశారు. అయితే అప్పటి మంత్రి సోమిరెడ్డి ఆ పత్రాలు నకిలీవి అని పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు నకిలీ పత్రాలు, పాస్పోర్టుల ముఠాని అదే సమయంలో పట్టుకున్నారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా మంత్రి కాకాని ఉన్నారు. సెక్షన్ 120B 488 469 471 561 506 ఐపిసి 65 71 ఐటీఏ 2000-2008 కింద కేసు నమోదైంది. ముఠా వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పలు పత్రాలు, స్టాంపులు, నకిలీ పాస్పోర్టులు, ల్యాప్టాప్, ట్యాబ్, 4 సెల్ ఫోన్లను కోర్టుకు సమర్పించారు పోలీసులు. నకిలీ ముఠాను అరెస్ట్ చేసిన కేసు ఛార్జ్షీట్లో కాకానీలో పలు ఆరోపణలు ఉన్నాయి. కాకానీకి మరో నిందితుడైన పసుపులేటి చిరంజీవికి 50,000 రూపాయలు ఇచ్చారని, వారిరువురి మధ్య సెల్ఫోన్ మెసేజ్లు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆ ఆధారాలన్నింటినీ కోర్టు సిబ్బంది ఓ బీరువాలో దాచిపెట్టింది. గుర్తు తెలియని దుండగులు కోర్టు ఆవరణలోకి ప్రవేశించి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉండే 2 బ్యాగులు అపహరించారు. దుండగులు ఓ బ్యాగులోని ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. నకిలీ పత్రాలు, పాస్పోర్టు, స్టాంపులు ఉండే బ్యాగును కాలువలో పడేశారు. పోలీసులు ఈతగాళ్లతో కాలువలో గాలింపు చేపట్టారు. బ్యాగ్, అందులోని నకిలీ పత్రాలు, పాస్పోర్ట్, స్టాంపులని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వన్ టౌన్ లో కోర్టు సిబ్బంది కంప్లైంట్ చేసింది.